నటి జయసుధా టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారా? అవుననే వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఆమెను టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా పార్టీ అధినేతలే స్వయంగా ఆహ్వానించారు. రాష్ట్ర మంత్రి కె తారక రామారావు ఇటీవల ఆమెకు స్వయంగా ఫోన్ చేసి తమ పార్టీలో చేరాలని ఆహ్వానించినట్లు సమాచారం. కేటీఆర్ ఆహ్వానంపై ఆలోచించి చెబుతానని జయసుధ చెప్పారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న జయసుధ క్రియాశైలిక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గతంలో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత రాజకీయాలకు దూరమయ్యారు. ఎమ్మెల్యేగా ప్రజల్లో మంచి పేరు సంపాదించారు. తన వద్దకు వచ్చే ప్రజల సమస్యలను ఓపికగా విని వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించేవారని గర్వం ఏమాత్రం లేదనే పేరుంది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమెను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటే పార్టీకి కొంత ప్రయోజనం కలుగుతుందనే ఆలోచనతో టీఆర్ఎస్ లో చేరాలని కేటీఆర్ ఆహ్వానించినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నారని ఆమె కితాబిచ్చారు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటోపంచ్ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్, హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.